వైసీపీ బలంగా ఉన్న జిల్లాలో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో వైసీపీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన జిల్లాలోనూ నెల్లూరు ఒకటి. అలాంటి నెల్లూరులో ఈసారి పై చేయి సాధించడానికి స్కెచ్ గీస్తున్నారట చంద్రబాబు. దీంతో జిల్లా టీడీపీ శ్రేణులన్నీ ఫిబ్రవరి 23వ తేదీ వైపు చూస్తున్నాయట. ఆ తేదీకి నెల్లూరు టీడీపీకి ఉన్న సంబంధం ఏంటి? వైసీపీ టార్గెట్గా అధికార పార్టీ గీసే స్కెచ్లో ఫిబ్రవరి 23వ తేదీ పాత్ర ఏంటి? ఇంతకీ నెల్లూరు టీడీపీకి సంబంధించి చంద్రబాబు మనసులో ఏముంది? వైసీపీని దెబ్బతీయడం మాత్రమే కాదు, బలమైన జిల్లాల్లో బలంగా దెబ్బ కొట్టాలన్నది తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న లక్ష్యాల్లో ఒకటట. ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారట. వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో ఇదోటి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అతి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతోంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టారట. నెల్లూరు పార్లమెంటు స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉందట టీడీపీ అధిష్టానం. అక్కడ ఫోకస్ పెడితే దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా ప్రభావం పడుతుందన్నది టీడీపీ వ్యూహమట. అందులో భాగంగానే నెల్లూరు పార్లమెంట్, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారట. ఫిబ్రవరి 23న జరిగే ప్రత్యేక సమీక్షలో ఎంపీ అభ్యర్థిని డిసైడ్ చేయబోతున్నారట. ఇప్పటికే జిల్లా ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన అసంతృప్తి నేతల విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్నది చర్చించారట. మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్ రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చారు. వీళ్లను పార్టీలో చేర్చుకుంటే కావలి, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీ బలం ఎంతో పెరుగుతుందన్న భావనలో టీడీపీ అధిష్టానం ఉందట. వారితో చర్చించి వారిని పార్టీలో చేర్చుకునే బాధ్యతను బీద సోదరులకు అప్పగించారు. అలానే కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బీద మస్తాన్రావుని అక్కడే కొనసాగించాలా లేక ఎంపీగా బరిలోకి దింపాలా అన్నది 23వ తేదీన తేల్చేయబోతున్నారట. అలానే ఆత్మకూరు అభ్యర్థిపై కూడా ఆ రోజే నిర్ణయం తీసుకోనున్నారట. వైసీపీ నుంచి బయటకొచ్చిన ఇద్దరు నేతలు సైకిల్ ఎక్కాలంటే తమ డిమాండ్లకు ఓకే చెప్పాలంటున్నారట. టీడీపీలోకి వచ్చే విష్ణువర్ధన్ రెడ్డికి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఛాన్స్ ఇవ్వాలని, అలానే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది ఆ డిమాండ్ల సారాంశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిని పార్టీలో చేర్చుకోవడానికి సుముఖం వ్యక్తం చేస్తోన్న హైకమాండ్ వారి డిమాండ్ల విషయంలో ఏం చేస్తుందన్నది కేడర్లో చర్చనీయాంశంగా మారిందట. మరోవైపు 23వ తేదీన జరిగే సమావేశంలో నెల్లూరు టీడీపీలో అభ్యర్థులకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని తెలుగు తమ్ముళ్లు తేల్చి చెప్తున్నారు.